పోలీస్ స్టేషన్ స్టాఫ్ సుభాషిష్ గారి ఆధ్వర్యంలో కోకాపేట్ గ్రామం పరిధిలో ఫిషర్మెన్ వార్ఫ్ దగ్గర ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్గా ఎక్కడున్నట్లు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక మారుతి 800 వెహికల్ అనుమానాస్పదంగా వచ్చేసి సడన్గా అక్కడ ఆపుకోవడం జరిగింది. ఆపుకున్న తర్వాత వాళ్ళు అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసినారు. అప్పుడు మామూలు వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళని పట్టుకొని విషయం అడిగితే వాళ్ళ పేర్లు ఒకటి దుర్గేష్ అని ఇంకొకరు సంతోష్ అని చెప్పి వాళ్ళు పేర్లు డిస్క్లోజ్ చేశారు. అక్కడ కారులో ఏముందని అడిగితే వాళ్ళు ఇందులో నిషేధిత మత్తు పదార్థాలు మత్తుమందుకు సంబంధించిన గాంజా అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ విషయాన్ని మా అధికారులు అక్కడ ఉన్నటువంటి వెహికల్ చెకింగ్ ఉన్నటువంటి అధికారులు మాకు తెలియపరిస్తే మేము అక్కడికి వెళ్ళి పంచులతో యుక్తంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ గాంజాయిని మేము స్వాధీనం చేసుకొని విచారణ ప్రక్రియను మొదలుపెట్టడం జరిగింది. ఇందులో మేము ఇంకా విచారణలో చూస్తే ఈ యొక్క దుర్గేష్కు సంతోష్ ఇద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్లకు హైదరాబాద్లో ఉన్న ఇర్ఫాను అతనికి కొంతమంది సహకరించడం ద్వారా ఈ గాంజా ఇక్కడ చేరింది. వీళ్ళు ఇది అవుట్స్కర్ట్స్లో దాచి డిమాండ్ మేరకు వీటిని అధిక మొత్తంలో డబ్బులు సంపాదించడం కోసం దీన్ని కమర్షియల్ క్వాంటిటీగా బయట అమ్మి డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ యొక్క కార్యకలాపాలు చేయడం జరుగుతుంది. వీరు గతంలో కూడా చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇటువంటి కేసులే అరెస్ట్ అయ్యి కూడా జైలు పోవడం జరిగింది. వారి మీద కేసులు కూడా ఇంకా కోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఇంకా దీని యొక్క విచారణ ఇంకా కొనసాగుతుంది. దీంట్లో బాగా కృషి చేసినటువంటి ఎస్ఐ సుభాష్, అదేవిధంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఈ విచారణకు బాగా తోడ్పడుతున్నటువంటి మా శ్రీధర్ ఎస్ఐ గారు, లక్ష్మణ్ ఎస్ఐ గారు, రామ్ ఎస్ఐ గారు, అదేవిధంగా డిఐ బాలాజీ గారు అందరూ కూడా ఇందులో ఉన్నతాధికారుల యొక్క ఆలోచన ప్రకారం వారి నాయకత్వంలో బాగా పనిచేస్తున్నారు. దాదాపు ఎంత విలువ ఉంటుంది సార్? ఎన్ని కిలోలు దొరికింది? ఇది మొత్తం 20 ప్యాకెట్స్ ఉన్నాయి. 25 ప్యాకెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 2 కిలోల వరకు ఉంటుంది. దీని విలువ ఎంత సార్? 1.5 లక్షల వరకు ఉంటుంది. థ్యాంక్ యూ.